ఫారెక్స్ మార్కెట్ లో భారత కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80 రూపాయల 79 పైసల వద్ద క్లోజ్ అయింది. రూపాయి చారిత్రక కనిష్ట స్థాయి ఇది. అంతే కాదు, ఈ ఏడాది రూపాయి నమోదు చేసిన భారీ పతనాల్లో ఇదొకటి. మన రూపాయి నేలచూపులు చూస్తోంది. ఫిబ్రవరి 24 తర్వాత రెండో పెద్ద నష్టం జరిగింది. గురువారం ఉదయం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మార్కంలో రూపాయి 80.27 వద్ద ప్రారంభమై ఇంట్రాడే కనిష్ట స్థాయి 80.95ని తాకింది. చివరికి ట్రేడింగ్ ముగిసే సమయానికి 83 పైసల నష్టంతో 80.79 వద్ద ముగిసింది. ఇతర ఆసియా దేశాల కరెన్సీలు కూడా చారిత్రక కనిష్ట స్థాయిల్నే నమోదు చేశాయి. ఈ ఏడాది రూపాయి ఇప్పటి వరకు 6.5% మేర క్షీణించింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా 3వ సారి వడ్డీ రేట్లను 0.75% పెంచడం రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉక్రెయిన్పై పోరాటానికి రష్యా సేనల సమీకరణ వార్తలు ఇన్వెస్టర్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. దీనికి తోడు విదేశీ మార్కెట్లలో అమెరికన్ కరెన్సీ బలపడ్డం, దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రదర్శించిన స్తబ్దత, ఇన్వెస్టర్ల రిస్కు విముఖత, క్రూడాయిల్ ధరలు రూపాయి పతనానికి ఆజ్యం పోశాయి. 6 కరెన్సీలతో కూడిన డాలర్ ఇండెక్స్ 0.38% పెరిగి 110.06గా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం దేశీయ మార్కెట్ నుంచి 461.04 కోట్ల రూపాయల విలువగల పెట్టుబడులు తరలించుకుపోయారు. ఈ ఏడాది వారి నిధుల తరలింపు ఇప్పటివరకు 2840 కోట్ల డాలర్లు ఉంది. 2008 సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో తరలించుకుపోయిన 1180 కోట్ల డాలర్ల కన్నా ఇది చాలా ఎక్కువ. రూపాయి విలువలో ఈ భారీ పతనం సగటు జీవి నడ్డి విరచడం ఖాయం. ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు జెట్ స్పీడ్తో దూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు ఇది మరింత భారాన్ని మోపుతుంది. గరిష్ట స్థాయిలో కదలాడుతున్న క్రూడాయిల్ ధరలు, బలహీనమైన రూపాయి ద్రవ్యోల్బణ ఒత్తిడిని విపరీతంగా పెంచాయి. భారత్ క్రూడాయిల్, మెటల్స్, ఎలక్ట్రానిక్స్కు దిగుమతులపైనే ఆధారపడుతుంది. రూపాయి బలహీనపడిన కొద్దీ వాటన్నిటికీ అధిక ధరలు చెల్లించాలి. ఆ రకంగా ముడిసరుకు వ్యయాలు పెరిగిపోయి ఉత్పత్తి వ్యయం అదుపు తప్పితే కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైనే వేస్తాయి. విదేశీ విద్య, విదేశీ ప్రయాణాల భారం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఎగుమతుల రంగం పోటీ సామర్థ్యం మాత్రం పెరుగుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. దిగుమతులు, ఎగుమతుల్లో వ్యత్యాసాల వల్ల కరెంటు ఖాతా లోటు అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఈ ఏడాది కరెంటు ఖాతా లోటు జీడిపిలో 3.2% తాకే అవకాశం కనిపిస్తోంది. రూపాయిని ఆదుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగితే విదేశీ మారకం నిల్వలు క్షీణించిపోయి ఆర్థిక వ్యవస్థ రక్షణ కవచాన్ని కోల్పోతుంది.